నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, జైలర్ సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు కలెక్షన్స్ లో కూడా ప్రత్యేకత రికార్డు చేసుకుంది అంటున్నారు, ఏమంటారు సార్ దాని గురించి? ఇది చాలా అంటే రజనీకాంత్కి మళ్ళీ ఒక బ్యాకప్ అంట, ట్రెమెండస్ బ్యాకప్. ఒకసారి ఇప్పుడు అజిత్, విజయ్ వీళ్ళందరితో పోల్చుకుంటే ఎక్కడో అందరంత దూరాన్ని గడిపాడు. అందువల్ల ఇప్పుడు రజనీకాంత్కి మళ్ళీ ఒక బూస్టింగ్ వచ్చిందన్నమాట. అంటే రజనీకాంత్ మీద బేస్ అయ్యి కథ అల్లుకొని తీసే సినిమాలకి తిరుగు ఉండదని నిరూపించిన చిత్రం ఇది. అది ఆయన మీద బేస్ చేసుకుని కథ అల్లినట్టయితే ఇలా ఉంటుంది. తమిళ హీరోలు ఇప్పుడు కమల్ హాసన్ గారు విక్రమ్, రజనీకాంత్ గారు జైలర్, ఇలా కంబ్యాక్ ఇస్తుంది. మన తెలుగు హీరోలు వెనక్కి వెళ్తున్నారని అనిపిస్తుంది సార్. అదే బాధ కదా. ఇప్పుడు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ బ్రహ్మాండ 500 కోట్ల రూపాయలు సినిమాని సాధించాడు. మన దానికి ప్యారల్గా ఉన్నటువంటి చిరంజీవి గారు వరుస ఫెయిల్యూర్స్తో బాధపడుతున్నారు. ఇప్పుడు అదే కదా, వాళ్ళ దగ్గర మన కోలీవుడ్ దగ్గర మన టాలీవుడ్ కొంచెం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. తప్పదు, పోల్చుకుంటారు అలాగా. ఎందుకంటారు సార్? రీమేక్ తీయడం మూలాన అంటారా లేకపోతే ఏమండి? ఏమనుకుంటాను కానీ చిరంజీవి గారు అసలు పట్టించుకోవటం లేదండి. ఆయన ఒక ఎలా అమాయకుడు అనుకోవాలన్నమాట. వచ్చి కాలు పట్టుకోగానే వచ్చి ఏదో బూచింగ్ అన్నమాట, ఇది ప్యాంపరింగ్ చేయగానే పొగడతల్లో పడిపోతున్నాడు. కానీ అసలు మన ఈ కథ కలెక్ట్ చేస్తుందా చేయదా, ఈ కథ నా జీవితంలో వచ్చిన కథ అన్నిటికీ భిన్నంగా ఉంటుందా ఉండదా, ఈ కథలో నన్ను ప్రేక్షకులు చూస్తారా చూడరా, ఈ కథలో పేయింగ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, సినిమాకు ఒకటో రెండో పేయింగ్ ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట, అవి ఉన్నాయా లేవా అని ఇవన్నీ ఆలోచించుకోవాలండి. ఆయన పని ఎంతవరకు అంటే కథని ఎంపిక చేసినంతవరకే. ఏమయ్యా మీ కథ ఎలాగే ఉంటుందా, ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చెప్పండి అని కథ ట్రీట్మెంట్ రెండు ఫైనలైజ్ చేసి కూర్చోవచ్చండి. అంతేకాని అన్నిట్లోనూ ఉన్నట్టుంటారు, ఏది పర్ఫెక్ట్గా ఉండదు. ఇప్పుడు సినిమాలో పాటలైనా బాగుంటాయంటే పాటలు కూడా అరకొర పాటలే ఉంటాయన్నమాట. ఇప్పుడు రీరికార్డింగ్ ఎవరికి కావాలండి? చిరంజీవి పాటలు ఆ రోజుల్లో పాటలు ఎప్పుడు పాడుకుంటున్నారన్నమాట, అంత బాగుండే. అంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవారు డైరెక్టర్స్ ఎవరో తీసుకునేవారు. ఇప్పుడు మీరు కాకపోతే మీరు నియమించినటువంటి డైరెక్టర్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, చిరంజీవి గారి మీద అల్టిమేటము అంతా ఆయనే చేశారని అంటారు, సినిమా చెడగొట్టేస్తారు, సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా ఏమంటారు, ఆయన అన్నింటిలో వేలు పెడతారండి, మన మాట వినండి, ఆయన మాట జరగాలంటాడండి. అప్పుడు చిరంజీవి గారు ఏం చెప్తారు సమాధానం? ఏమి చెప్పలేక అచేతనంగా ఉండిపోయే పరిస్థితి అన్నమాట. మేర రమేష్ గారి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఎక్కువ ఫ్లాప్సే కదండి, అలాంటి ఆయనని సెలెక్ట్ చేసుకోవడానికి అలా కారణం ఏమంటారు? వాళ్ళు బంధువు అండి. బంధువులు అంటే 10 సంవత్సరాలు అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. ఏదో ఫైన్ మూమెంట్లు పడగొట్టేశారన్నమాట చిరంజీవి గారిని. అది నేను ఇప్పుడు నా వీడియోలు చూస్తారనుకుంటాను. ఒకవేళ చూస్తే నేను చెప్పేది ఏంటంటే, ఆహారం విషయంలో వ్యవహారం విషయంలోనూ మొహమాట ఉండకూడదండి. చిరంజీవి గారు తెలివా, ఎన్ని కష్టాలు పడి ఇంతవరకు వచ్చారండి, ఎంత దిగ్గజాలాంటి హీరోలతో పోటీ పడి వచ్చాడన్నమాట. నాగేశ్వరరావు, రామారావు, కృష్ణ, శ్రవణ్ బాబు అంటే తక్కువ హీరోల వాళ్ళలోంచి మెగాస్టార్ అనిపించుకున్నాడంటే ఎంత కష్టపడి ఉంటాడు. మళ్ళీ ఎందుకు ఈరోజు ఆ పట్టుదల ఏమైపోయింది, ఆ అబ్జర్వేషన్ ఏమైపోయింది? కనుక తప్పనిసరిగా వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందంటా నేను. మేర రమేష్ గారి వల్ల చిరంజీవి గారి ఇమేజ్ చాలా దెబ్బతింది అనుకుంటున్నారు. అవును, ఇప్పుడు చిరంజీవి గారిని ఎవరు క్షమించారండి? అటర్ ఫ్లాప్ డైరెక్టర్ ఆయన పెట్టుకున్నావేంటి, నీ మీద ధైర్యంతో పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వేమన్నా నీ ఇమేజ్ కాపాడగలిగిందా? నీ ఇమేజ్ కూడా కాపాడలేకపోయింది. పోనీ పెద్ద స్టార్ని పెట్టుకుంటున్నాను, సూపర్ స్టార్ని నా ప్రాణాలుండి కథను తయారు చేసుకుంటా అనుకున్నాడా? లేదు. అన్ని సినిమాలు ఏ విధంగా అయితే చొప్పదంటు కథ ఉందో ఈ సినిమాలో కూడా అదే కథ ఉంది. ఇప్పుడు మెహర్ రమేష్ కొత్తగా చేసింది ఏమి లేదు, అక్కడ రైటర్స్ కూడా కొత్తగా చేసింది ఏమి లేదు. ఆచార్యనే డిజాస్టర్, దాన్ని మించి డిజాస్టర్ అంటున్నారు సార్ బోలా శంకర్. అదే ఆచార్య సినిమా రిలీజ్ అయింది, అదంతా కొరటాల శివమే తోసేశారు, అయిపోయింది.
ఇప్పుడు ఆచార్య దీంతో పోలిస్తే మంచి సినిమా అండి. ఆచార్య సినిమా మీద ఆచార్య అన్నది శ్రీకాకుళం తాలూకు విప్లవం ఎక్కడ పుట్టిందంటే నక్సల్బరీ మూమెంట్ శ్రీకాకుళంలో పుట్టింది. అక్కడ ఒక టీచర్ ఉండేవాడు, ఆ టీచర్ దగ్గర పాణిగ్రాహ్యం ఏదో పేరు ఉంది టీచర్, ఆయన విప్లవ గీతాలు రాస్తుండేవాడు అన్నమాట. శ్రీకాకుళం అనాగరికంగా ఉంటుంది అప్పట్లో, ఇప్పుడు కూడా శ్రీకాకుళంలో జాకెట్లు వేయరు, ఒక 7 గజాలు చీర మొత్తం ఉళ్ళంతా చుట్టుకుంటారు, ఎక్కడ శరీరం కనిపించదు, కానీ అలా ఉంటారన్నమాట. నోట్లో చుట్ట ప్రతి ఒక్కరికి ఉంటుంది. మగవాళ్ళు సిగరెట్లు ఎలా కడితే కాలుస్తారు, ఆడవాళ్ళు పెద్ద చుట్ట కాలుస్తారన్నమాట. అటువంటి ప్రాంతంలో మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు నాగరికం వస్తుంది, ఎప్పుడు సమానత్వం వస్తుందని ఆ మాస్టారు అంటే ఆచార్యుడు భావిస్తారన్నమాట. వాడికి ఎన్నో వెన్నుపోట్లు అయి వస్తుంటే అప్పుడు ఒక శిష్యుడు దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తాడు, అది మూల కథ. చాలా బాగుంటుంది అన్నమాట. కానీ ఇక్కడ ఏం చేశారంటే సమసమాజాన్ని కోరుకున్న డ్యాన్సులు చేయండి, ఎందుకంటే మామూలుగా ఆవేశంతో 4 అడుగులు వేస్తాడు కానీ ఈ గద్దరు వేసినట్టు. అలా కాకుండా రిథమిక్గా ఇప్పుడు కుర్రాలు ఉర్రూతులు ఊగేలాగా డ్యాన్సులు చేయడు. డ్యాన్సులు చేస్తే ఆయన విప్లవవాది కాదు జనరల్గా. అందువలన క్యారెక్టరైజేషన్ ఎప్పుడైతే క్యారెక్టర్ లేదో ఆ సినిమా జనాలు మెచ్చుకోరండి. ఒక ఆదర్శ పురుషుడిగా మీరు చిత్రీకరించిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఆకతాయితనంగా చూపించినట్టయితే అది అందువల్ల ఆ సినిమా పోయిందన్నమాట. మరి దానికి కారణం చిరంజీవి గారు అంటారు, కొరటాల శివ, కొరటాల శివే అంటాడు చిరంజీవి. ఏదేమైనప్పుడు కూడా నష్టపోయింది చిరంజీవి గారు, నష్టపోయారు కొరటాల శివ కూడా, ఆస్తులు అమ్ముకున్నాడు. అలా ఇప్పుడు ఈ సినిమాకి ఏంటంటే ఎవరు నమ్మలేరు కదా, కోరి కేవలం 10 ఏళ్ళ బట్టి కూడా ఉంటున్నాడు అనే ఉద్దేశంతో ఇచ్చారన్నమాట సినిమాని మెహర్ రమేష్కి. జైలర్ సినిమా వల్ల బోలా శంకర్కి నష్టం ఏమైనా చేకూరింది అంటారా? కొంతవరకు రెండు సినిమాలు ఒకసారి రిలీజ్ అయినప్పుడు ఈ రెండు సినిమాలు ఈక్వల్గా ఉంటే బాగుంటుంది, కానీ ఈ సినిమా దెబ్బతిని ఆ సినిమా బాగుందంటే ఇక తారాదోలా వెళ్ళిపోద్ది అన్నమాట సినిమా. పోటీ ఉండదు కదా. అవునండి. అందువల్ల జైలర్ సినిమాకి బాగా హెల్ప్ అయింది బోళశంకర్ బాగా హెల్ప్ అయింది. రజనీకాంత్ గారికి ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్, ఇన్ని 500 కోట్ల కలెక్షన్, అవును అంత సంబరాల్లో ఉంటారు. రజనీకాంత్ గారు ఇప్పుడు హిమాలయాల్లో ఉన్నారంటారు జస్ట్. ఆయనకి ఏంటంటే ఈ సక్సెస్ని కంట్రోల్ చేసుకోవాలంటే అక్కడ వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయిన మీరు మామూలు మనిషి అయిపోయి వస్తాడన్నమాట. అయితే ఒకటి తమిళనాడులో పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు, పెద్ద పెద్ద ఫైనాన్సియర్స్ అందరూ కలిసి మళ్ళీ రజనీకాంత్తోనే ప్లాన్ చేస్తున్నారు. అది ఇప్పుడు అది అంతేనా, సూపర్ స్టార్ అంటే సూపర్ స్టారే కదా, ఎంత బాగున్నాడండి రజనీకాంత్. మామూలు చూస్తుంటే ఏదోలా ఉంటాడు, కానీ గెటప్లో చూసేసరికి ఎక్కడా లేనటువంటి ఆ గ్రేసు మెస్మరిజం ఉందండి ఆయనలో. అందువల్ల నో డౌట్ రజనీకాంత్ ఎప్పుడు ఆల్వేస్ సూపర్ స్టార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.